రాజధానిపై గందరగోళం చోటు చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 29న అమరావతిపై జగన్ సమీక్ష చేయబోతున్నారు. ఈ సమావేశంలో రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజధానిపై బత్స వరుస ప్రకటనలు చేశారు. దీంతో దుమారం రేగింది. విపక్షాలు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి. ఇటు రాజధాని రైతులు కూడా రోడ్డెక్కారు. వివాదం తీవ్రం కావడంతో ఈ నెల 29న రాజధానిపై జగన్ సమీక్ష చేయబోతున్నారు. ఈ సమావేశం తర్వాత రాజధానిపై స్పష్టత రానుందని భావిస్తున్నారు. రాజధానిపై బొత్స చేసిన ప్రకటనలు రాజధాని ప్రాంతంలో అగ్గిరాజేశాయి. ప్రభుత్వ ప్రకటనలతో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. బొత్స వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాయపాలెంలో జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు, తమ నిరసన తెలియజేశారు. మరోవైపు అమరావతిలో బీజేపీ నేతలు కన్నా, సుజనా చౌదరి పర్యటిస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా స్పష్టం చేశారు. రాజధాని తరలింపును బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. అవసరమైతే అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకోండి సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ ప్రభుత్వానికి ఆత్రం ఎక్కువ, పని తక్కువగా ఉందంటూ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతిని మార్చడం అంత సులువు కాదని సుజనా చౌదరి అన్నారు. కొందరు మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రాజధానిపై ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని సుజన మండిపడ్డారు. అమరావతిలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు కూడా అవుతున్నాయని సుజన అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతితోనే రాజధాని నిర్మాణం జరిగిందన్నారు. రాజకీయ పార్టీని చూసి మీ భూములు ఇవ్వలేదు. రాజకీయాలకు అతీతంగా మీరు ఇక్కడ ఒక రాజధాని వస్తే మంచిదని ప్రభుత్వం వాళ్ళు, అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ప్రతిపాదిస్తే మీరు ఈ భూమిని ఇవ్వడం జరిగింది. అంటే 1400 గజాలు తీసుకొని మిగిలిందంతా కూడా డెవలప్మెంట్కి ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే స్వచ్ఛందంగా
ఎక్కడ గొడవలు లేకుండా ఇచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, భావి తరాలకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చిన భూములు ఇవి. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు నిరంతరం, ప్రభుత్వం అనేది ఇట్లా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే వ్యక్తులు మారుతుంటారు, కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నిరంతరం ఉంటాయి. ఇట్లాంటి చర్య ఏ ప్రభుత్వం చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి నిన్నగాక మొన్న రెండవ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకి ఇదే బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో పనులు ఏమన్నా ఆపారా అని అడిగితే ఆ ప్రశ్నకి లేదు అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడే చూశాను నేను. కానీ దానికి విరుద్ధంగా అన్నీ ఆగిపోయినాయి. అంటే ఒక బాధ్యతలో ఉన్న వ్యక్తి, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా లూజ్ కామెంట్ చేయడం అనేది ఏమాత్రం భావ్యం కాదు. అది చేసి ప్రజలందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురిచేసి ఒక ఆందోళనలో పడేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. రాజధాని అని అంటే ఒక చొక్కా తీసేసి కొత్త చొక్కా కొనుక్కోవడం కాదు. రాజధాని అనేది ప్రజా రాజధాని. ఇది ఎందుకంటే ఇది 13 జిల్లాలు కూడుకున్న ఆంధ్రప్రదేశ్ని 13 జిల్లాలు కూడా అభివృద్ధిని వికేంద్రీకరించడం అనేది మంచిదే. అధికార వికేంద్రీకరణం, అభివృద్ధిని వికేంద్రీకరించడం, అన్ని ప్లేసులు మంచిగా అభివృద్ధి చెందడం అనేది అవసరం. కానీ ఆ నగరాలన్నిటికీ నియంత్రించడానికి రాజధాని ఉంటుంది. ఆ రాజధానిగా ఈ అమరావతి అనే దాన్ని అప్పటి ప్రభుత్వం అన్ని ప్రాసెస్లు, అంటే ఇక్కడ ఏదైనా అవినీతి జరుగుంటే అవినీతి వరకు తీయొచ్చు బయటికి, అవినీతి చేసిన వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వచ్చు, వాళ్ళని డెఫినెట్గా శిక్షించవచ్చు. కానీ రైతులైనా ఎవరైనా సరే, ఇది ఇక్కడ అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, తర్వాత ఇక్కడ కావాల్సిన ఎంప్లాయీస్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, తర్వాత ఇప్పుడే ఎస్సీ ఎస్టీ కాలనీలకి ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద కట్టిన కాలనీలు కూడా వాళ్ళు ఆపేసి అంటే 100,000 రూపాయలు కట్టించుకున్నారట, అది ఇవ్వకపోవడం అనేది నేరం. అది నేరం కింద పరిగణించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అంటే పర్టికులర్గా అపార్ట్మెంట్ అలాట్ చేసి ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళ దగ్గర నుంచి అది ఇప్పుడు చేయము, దాన్ని మళ్ళీ క్వార్టర్స్కి పోలీస్ క్వార్టర్స్ చేస్తాం అనేది అని చెప్పడం అనేది ఒక నేరం కింద పరిగణించబడుతుంది. కాబట్టి మీరెవరూ కూడా ఏం ఆందోళన చెందొద్దు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ మాత్రం ఊరుకోదు. మేమందరం ఉన్నాం మీ తరఫున. రాజధాని అనేది ఒకటే ఉంటుంది. ఏ రాష్ట్రానికి వచ్చినప్పుడు రాజధాని అనేటువంటిది అక్కడే ఉంటుంది. రాజధాని మార్చాం. మంచి రాజధాని నిర్మాణాన్ని మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినట్టు గుర్తు నాకు కూడా చెప్పినట్టు గుర్తు నాకు ఆయన కూడా వచ్చినటువంటిది. కానీ మడమ తిప్పం వెనక్కి పోమని చెప్పి చెప్పుకునేటువంటి నాయకులు చెప్పిన మాటకి జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి పూర్తిగా విరుద్ధంగా కనబడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. గత 4 మాసాల్లో అనేక విషయాల్లో కూడా ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. నేను కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో, విధానమైనటువంటి నిర్ణయాల్లో ఈ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి దానికి కూడా అనేక ఉత్తరాలు ముఖ్యమంత్రికి ఇప్పటికే రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వంలో ఆత్రం ఎక్కువ కనబడుతుంది కానీ పని తక్కువ కనబడుతుంది అనేటువంటి ఒక మాట. ప్రతి నిర్ణయానికి కూడా ఆత్రం కనబడుతుంది, ఆవేశం కనబడుతుంది, పని క్షేత్రస్థాయిలో పని జరిగేటువంటి పరిస్థితి కనపడట్లా. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి ఒక మాట మర్చిపోయి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనేటువంటి ఒక భావనతో మాట్లాడుతున్నటువంటిది కూడా కనపడుతుంది, చూస్తూ ఉన్నాం మనం. ఎవరు మాట్లాడినా కూడా అవినీతి అనేటువంటిది ఒకటి చూపించి వీళ్ళు కూడా అదే బాట నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అనేక మార్లు నేను చెప్పాను కూడా, అదేం తేడా ఉన్నటువంటి పరిస్థితి కాదండి. కానీ అనేక మార్లు చెప్పాము, అవినీతి ఎక్కడ జరిగిందో మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు,
అవినీతి జరిగిన చోట అవినీతి చేసిన వారిని మీరు శిక్షించకుండా నిరూపించకుండా ఎవరు ఆపారు మిమ్మల్ని, ఎవరు అడ్డుకుంటున్నారు వాళ్ళు, మీరు అధికారంలో ఉండి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు 39,000 కోట్లకి ఇక్కడ టెండర్స్ పిలిచి ఇప్పటికి 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వధనం ఖర్చు పెట్టి అనేక కార్యక్రమాలు మరి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ దీన్ని గాలికి వదిలేసి బాధ్యతారహితంగా మంత్రులు స్టేట్మెంట్లు ఇవ్వటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఇటువంటి ప్రధాన విషయంలో ఫీలర్స్ వదిలి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం అనేటువంటిది ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. మరిన్ని వార్తల వివరాలు చూద్దాం విరామం తర్వాత.